సార్, అమ్మాయి సార్. అమ్మగారా? అమ్మదాన మా బత్తాయో, ఈ టైంలో ఎందుకు వచ్చింది? అమ్మగారు ఏర్రా? అమ్మగారు కాదు సార్, అమ్మాయి. మందాలు వాటిలేనాడు ఆవిడ మన స్టేషన్ ముందు వదిలేసి వెళ్ళిపోయాడు సార్. అగ్గేసి పార్టీ చేసుకుందావా సార్? అమ్మదానమ్మ బత్తాయో, పార్టీ చేసుకోవాలన్నా పార్టిసిపేట్ చేయాలన్నా బాస్ ఫస్ట్, స్టాఫ్ నెక్స్ట్. అయితే మన డీజీపీ గారికి ఫోన్ చేద్దామా సార్? దేనికిరా, మన అందరికి బాస్ ఆయనే కదా సార్. కామంతో కళ్ళే అనుకున్నాను, బుర్ర కూడా పోయిందేంట్రా. నేను చెప్పింది మీకు బాస్ అని, అంటే నేను పదండ్రా, దీన్ని లోపలికి తీసుకెళ్ళి దేని పట్టు లాగించేద్దాం. అమ్మదానమ్మ బత్తాయో, సార్ బ్యాట్మెన్ సినిమాలో గబ్బుల మనిషి లాగా అలా గాల్లో తేలేడతారేంటి సార్? బలే టయానికి వచ్చారా? 2:01 అర్జెంట్ గా అమ్మాయిని లోపల తీసుకెళ్లి 10 నిమిషాల్లో పండుగ చేసుకోరా, మాది ఇప్పుడు అయింది. థ్యాంక్ యూ సార్. ఇదిరా బ్యాట్మెన్ స్టోరీ అంటే ఎలా ఉందేటి? టచ్ చేస్తేనే ఇలా షాక్ కొట్టిందంటే ఆవిడ మామూలు ఆడదు కాదు సార్. వెంటనే ఆ పతివ్రతను బయటికి పంపించకపోతే గాల్లో ప్రాణాలు గాల్లోనే కలిసిపోతాయి సార్. ఒరే, ఈవిడ నిజంగానే పతివ్రతరా? తీసుకెళ్లి గుళ్ళో వదిలేద్దాం. అలాగేనే సార్. ఈ అమ్మాయిని ఇందాక తను మూడుతో చూశాను సార్. ఎవడా మగుడు? ఎరా అడుక్కోటానికి పోలీసు డ్రెస్సులు వేసుకొస్తే డబ్బులు చేస్తారనుకున్నారా? అమ్మదానమ్మ బత్తాయో, పోలీసుల మీదే పంచలేస్తావా? ఒక్కసారి అటు చూడు, పంచె తడిసిపోద్ది. ఏ తడిసిందా? ఎరా, పతివ్రతకి లేటెస్ట్ వర్షన్ లాంటి నీ పిల్లాన్ని వదిలించుకోవాలనుకున్నావా? అసలు నువ్వు మనిషివేనరా? నేను మనిషినే, అది మాత్రం నా పిల్లం కాదు. మరి ఈడు? చచ్చి ఈడు కాదు, నువ్వు స్టేజ్ మీదే అనుకున్నాను. ఎక్కడ పడితే అక్కడ పేర్పడవచ్చు, తాగాడేస్తున్నావురా నువ్వు. ఇంకోసారి ఈ పతివ్రతను వదిలించుకోవాలని చూస్తే గృహహింస చట్టం కింద కేసు పెట్టి లాకపులు వేసి లాఠీలతో కాపురం చేయిస్తాను. బండి తేండ్రా. ముగుడా, నేను ఇప్పుడు ఎచ్చుటంటిని నా పేక మీద. ముగుడా, ఈ గృహము మందేనా? మా బాబుది. అత్తవారింట నా తొలి ప్రవేశము, అయినచ్చో దక్షిణ పాదము మొప్పి వచ్చేదా. మోపక్కర్లేదు, ఒప్పక్కర్లేదు. అత్తవారిలు మామగారిలను మాట్లాడదా చీరేస్తారు, సైలెంట్ గా ఉండు. అసలు ఇంట్లో వాళ్ళ నలమైన చెల్లె తెలియట్లేదు. ఈ అమ్మాయి ఎవర్రా? అది అది పొద్దునే మన ఇంట్లో పరమ్మాయి మానేసిందని చెప్పావు కదా, అందుకే కొత్త పర్మిషన్ తీసుకొచ్చాను. బాలకం చూస్తే అలా లేదే. ఆ డ్రెస్ దండ చూసే కదా నీ డౌట్. ఇంతకు ముందు బాగా డబ్బున్న వాళ్ళ ఇంట్లో పనిచేసింది, వాళ్ళ దగ్గర మానేసేటప్పుడు వాళ్ళు సెండ్ ఆఫ్ ఇస్తూ కొత్త బట్టలు పెట్టి దండేసి దండం పెట్టి పంపించారు. ఇంటికి దొంగతనానికి వచ్చిన వాడి మాట అయినా నమ్ముతాను, కానీ నీ మాట మాత్రం నమ్మనరా. అంతేలే నాన్న, అమ్మ మీద ప్రేమ లేనప్పుడు నా మాట మీద నమ్మకం ఎలా ఉంటుంది? పని మనిషి మానేస్తుందని పుట్టుడు దుఃఖంతో ఉంటే ఆవిడను ఓదార్చాల్సింది పోయి ఇలా దండయాత్రలు చేస్తారా? సిబిఐ వాళ్ళగా కొట్టలేసి చిరాకు పడతారా? నెల జీతం మిగులుతుందని కాళ్ళ రేపులతో బాధపడుతున్నామని కష్టపడతారా? ఒక్కసారి ఒకే ఒక్కసారి ఆవిడ కళ్ళలో చూసి చెప్పండి అన్న, ఆవిడ కష్టపడుతున్న నిజంగా మీకు ఆనందమేనా? ఎదవడేలాగా లాపరా, ఇంటిని కూడా నాటకరంగం చేసేస్తున్నావు. ఈ భూలోకమే ఒక నాటకరంగం, ఇక్కడ రిహార్సల్స్ ఉండవు, ఓన్లీ ఎంట్రీలు ఎగ్జిట్లే. ప్రశ్నకి సమాధానానికి సంబంధం లేకుండా వాగటం, ఇది ఆడటం సరిపోయిందిరా? మీ సావు మీరు సావండి. ఏమండి, మీ తమ్ముడు ఈ అమ్మాయిని ఎక్కడో ఎగుళ్ళలోనో పెళ్లి చేసుకుని మనకి పని మనిషిగా చూపెడుతున్నాడని నాకు ఎందుకు అనుమానంగా ఉంది. నేను చేసిన తప్పే మా తమ్ముడు కూడా చేసుంటావా? అమ్మా వద్దమ్మా, ఏడవద్దమ్మా, నీ కోసం పని అమ్మాయిని తీసుకొచ్చానమ్మా. ఏమా, లోపల పాత పని అమ్మాయి బట్టలు ఉన్నాయి, వెళ్ళి వేసుకో. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, పొద్దున్నే చాలా పనులున్నాయి. రే, నువ్వు కూడా వెళ్ళి పడుకో. అలాగే అమ్మా. అంతా ఈ దండ వల్ల వచ్చింది. ఆ
ఏమా బారుడు పొద్దెక్కినా ఇంకా ఇంటి పనులు ఏవి మొదలెట్లేదు? ఇంటి పనులా నీనా? ఒరే ఈ అమ్మాయి నిజంగా పని మనిషేనా? కొత్త కదమ్మా. పని మనిషికి పనులు కొత్త ఏంట్రా? అదే ఈ అమ్మాయి పక్కా ప్రొఫెషనల్. ఏ క్లాత్ ఎటువంటిదో తెలుసుకుని రంగు పోకుండా బట్ట చెరకుండా ఉతుకుతుంది. అంతేకాదు మొత్తం అన్ని పనులు పక్కా క్లారిటీతో చేస్తుంది. నువ్వు లోపలికి వెళ్ళు, ఈ అమ్మాయితో దగ్గర నేను అన్ని పనులు చేయిస్తాను. నాతోటి వీటితో ఆడుకుని చాలు పద. ఎచ్చటకు విహారయాత్ర చేయటక? యాత్రలు కాదు, పాత్రలు కడగటానికి రా. ఇవన్నీ తోము. తోముటా నీనా? క్లీనింగ్. నీనా ఏమి? పాత్రలు కడగమంటే క్లియోపాత్ర రెండులో పర్ఫార్మెన్స్ ఇస్తాను. నీకు అడుగుతా చూసి నేర్చుకో. ఇదిగో ముందు ఆ పరిపుని బొడ్లో దుక్కో. బొడ్డు అనీనా? ఎచ్చటో ఉన్నది లోపల హాల్లో ఉంది, వెళ్ళి తెచ్చుకో. ఇదిగో ఆగు, ఇది కూడా చూపెట్టాలి. పరికిని దోపుట అయినది, ఇప్పుడు పాతలు తోముట. తోముట అనినా ఇటలు కూర్చుని ఇటలు తీసుకుని ఇటలు తోమువి ఇలా కడగవలను. అర్థమైందా? అయితే మొత్తం ఇవన్నీ కడుగు. పాడు బతుకు, ఇప్పుడే కట్టి చూపెట్టాను, మళ్ళీ ఎటులా అంటావేంటి? మీరు చూపించినది అది కదా, దీన్ని ఎటులనో చూపించలేదే. సరే ఇవ్వు ఇటుల, అర్థమైందా? మరి ఇది నాకు తెలీదు. అర్థమైందా? ఓ కాదు, ఇప్పుడు మొత్తం మళ్ళీ కడుగు. మొత్తం పెట్టుకుంటుంది. హరిదేవుడోయ్ జై జై యమాగ్రణి, జై యమాగ్రణి అని. ఈ రోజు ఎలాగైనా దీన్ని వదిలించుకోవాలి. ఏమి ఏం చేస్తున్నావు? ముగ్గుడా, ఈ భూమిలో పెట్టికడ మా తండ్రి గారు. ఏంటి కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నీ బాబా? దీనికి బాగా ముదిరిపోయింది. మానవుని పోలిన మానవులే అనుకుంటుని, యమధర్మరాజుని పోలిన వారు ఉండనా? విచిత్రంగా ఉన్నది కదా ముగ్గుడా. ఎమ్మి నిన్న విహారయాత్రకి వెళ్దాం అన్నావు, వెళ్దామా? విహారయాత్రక? అహో ముగ్గుడా, మానస సరోవరం అది కొంచెం దూరం, అక్కడికి వెళ్ళాలంటే నా రెండు కిడ్నీలు అమ్ముకోవాలి. ప్రస్తుతానికి ఎగ్జిబిషన్ కి వెళ్దాం. వివిధ రకాల వస్తువుల ప్రదర్శన చాలా, ఎగ్జిబిషన్. ఎక్కడికి? అత్తగారికి చెప్పుట మర్యాద కదా. ఏం అవసరం లేదు, అమ్మ వదిన మార్కెట్కి వెళ్ళారు, వచ్చేసరికి టైం పడుతుంది. పోనీ అలంకారం, అల్లం కారం పసుపు ధనియాల పొడి ఇవేం అక్కర్లేదు, గానీ ముందు పద. ఇలాగే దేవకన్యలా ఉన్నాం. రండి బాబు రండి, రింగేసుకోండి, వస్తువు గెలుచుకోండి. 10:24:28 రండి బాబు రండి, రింగేసుకోండి, వస్తువు గెలుచుకోండి. ముగ్గుడా ముగ్గుడా, నేను వేసేదను. ఏంటి వేసేది? ఆడికే ఒక రింగు పడలేదు, నీకు మాత్రం ఏం పడది? రండి బాబు రండి, రండమ్మా. సరే ఇదిగో ఆ రింగులు. ఇదిగోండి సార్. మోహన్ చూశాను అంత సిల్లుడిపోయిందమ్మా. అవి మాకు ఏమి వద్దు, ఆట మాకు సరదా, కానీ మీకు జీవనాధారము కదా, వాటితో మరికొంత ఆదాయము సంపాదించుకున్నాము. పద ఎమ్మి జెంట్ వీలు ఎక్కుతావా? అనీనా అదిగో ఆతుకుల చక్రం, రా ఎక్కువ. బాయ్. నువ్వు రాము కూడా. నువ్వు తిరుగు, నేను అక్కడి నుంచి చూస్తూ ఉంటాను. అటులనా? సరే బాయ్. మంచిది. అమ్మా టీ. థ్యాంక్స్ అమ్మా. నువ్వా? అవును ఉగడా. మీరు ఆ మాయావనమున ఎచ్చట తప్పిపోతిరోనని రోదన పడినాను. ఏంటి నేను తప్పిపోయానా? ఆయనను మీకు నాపై ఉన్న ప్రేమే దారి చూపి మిమ్ము క్షేమముగా గృహము చేర్చునని మనసున ధ్యానించుకుని వచ్చిదని. అట్లనే జరిగినది. నీ సంబరం సూపర్ మార్కెట్ కల్లా, ఇంటి అడ్రస్ ఎలా పట్టావు, ఎలా వచ్చావు? వెళ్ళిన దారిని. ఎంత మెమరీ పవర్ ఏంటి నీకు, మళ్ళీందు తగలడ్డావు? బాధ్యతలు. అత్తగారికి అక్కగారికి ఇంటి పనిన సాయం చేయవలెను, మామగారు పాఠశాల నుంచి, బావగారు కార్యాలయం నుంచి వచ్చిన సపరులు చేయవలేను, చిన్నారుల పలహార ఏర్పాట్లు చూడవలేను. అందులోకే త్వరగా వచ్చి పనులన్నీ పూర్తి చేసినాను. ఫుడ్ అరిగించుకున్నంత ఈజీగా సింగిల్ డేలో ఇన్ని పనులు ఒంటికి పట్టాయా? నువ్వు నా ఇంటికి డైజెస్ట్ అవ్వట్లేదే. మిమ్ములను ఆ చెట్టుని విడిచి వచ్చినందుకు మీకుంటే ఒక్కు పైన కోపము చూపుచున్నారా?
మీ కోపం ఎటులా పోగొట్టవలేనో నాకు తెలియను. అతయ్య అతయ్య, బయట జరిగిపోతుంది, మీరు రండి తొందరగా, మీరు రండి, నేను చెప్తాను. మీరే చూడండి ఈ ముద్ద నీకు, ఈ ముద్ద నీకు. అసలు ఏమైందే నీకు? ఆ పిల్ల చక్కగా పిల్లలకి గోరుముద్దలు పెడుతుంటే ఏవో కొంపలు మునిగిపోతున్నట్టు లాక్కు నచ్చు. అయ్యో అత్తయ్య, పిల్లలకి గోరుముద్దలు కాదు, మీ చిన్న బాయికి మూతి ముద్దలు పెడుతుంది, అక్కడ చూడండి. నరేష్, ఆ పిల్ల నిజంగా పనిపిల్లేనా? అదేంటి, నిన్ను ముద్దు పెట్టుకోవడం నేను చూశాను. ఊరుకోదునా, నువ్వు మరీను కలజోడు లేకుండా కామెడీ చేస్తున్నావు చూశానని. అదేంటి, నాకు నిజంగా అంత సైట్ ఉందా? అసలు ఎవరు నువ్వు? పగిలిపోతుంది సతిని సక్కుబోయానంటే ఇంతలో మిస్ అయింది. వదిన కలజోడలేదు కాబట్టి కవర్ చేయగలిగాను, లేకపోతే నా కవర్ చిరిగిపోయి ఉండేది నీ వల్ల. ఉసే, నువ్వు పిచ్చిదానమా అంటే నాకంటే తెలివిగా మాట్లాడతావు. కనీసం కోర్ట్ లాస్ట్ కోసం ట్రాప్ చేస్తున్నావా అంటే మా చంద్రబాబు ఆస్తి గణేష్ చంద్ర అవటానికి కూడా సరిపోదు. ఉసే, కాంప్లైంట్ బాయ్ లా ఉన్న నన్ను కన్ఫ్యూషన్ లో ఎందుకు పాడేసావే? అసలు నీ కాన్సెప్ట్ ఏంటి? నా జీవితంలోకి ఎందుకు ఎంటర్ అయ్యావు? అసలు నువ్వెవరు? నేను యమజ, యమధర్మరాజుల వారు, మా తండ్రి గారు. యముడు నీ తండ్రా? ఆహా, ఏ ఊరు? యమపురి. ఓహో, ఎక్కడది? ఇంద్రలోకం పక్కన. అదెక్కడ? బ్రహ్మలోకం పక్కన. బ్రహ్మ మీ పెదనానా? మా పెదనాన్న శని. అందుకేనా నువ్వు నాగసేనలా దాపరించావు? మంచిది, లోపలికి వెళ్ళి మీ అత్తామామలకి ఈ సేవలు చేసుకో. అలాగే. ఓరి నాయను, దీని పిచ్చి హై పిచ్ లో ఉంది, దీనికన్నా పిచ్చి నా సన్న దొరకాలి.